ఒసేయ్ చంద్రకళ, ఎక్కడ సచ్చావే? ముద్ద నోట్లో పెట్టుకోపోతుండగా కరెంట్ పోయింది. దీపం తగలెట్టి సావు. వస్తున్నా పిన్ని. ఎంతసేపే వెతుకుతున్నా? ఇంకా ఏ వెతుకుతున్నావే? ఫెని కొడుతున్నా. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆంటీ. ఏంటి టక్కుమని కరెంట్ తెప్పించిన ఆంటీ? ఏదో ఒకటి చెయ్యి బాబు, చేతులు ఎండిపోతున్నాయి. మెయిన్ ఎక్కడ రా బాబు, చూపిస్తాను. మీకెందుకు అండి శ్రమ? పిల్ల ఉంది కదా. బాగా చెప్పావు బాబు, నువ్వు పోవే, నువ్వు రావే. మళ్ళీ ఇంకోసారి ఏ గీ అన్నావు అంటే పళ్ళు రాలిపోతాయి ఆంటీ. ఇదే మెయిన్. ఇదే మెయినా? ఏమీ కనపట్లేదే. ఒకసారి పళ్ళు ఇక్కలించు. ఎందుకో ఇక్కలించు బాబు. చూసావా? ఆంటీకి చెప్పేస్తా. పట్టుకో. డింగ్ డింగ్ లెఫ్ట్. ఆ ఫ్యూజ్ పిన్ను పిన్ను ఫ్యూజ్ వేయాలి కదా. నీకోసం నాన్ వెజ్ కూడా తిన్నాను. ముయ్ బయటికి వెళ్ళి ఎక్కించుకు, తెల్లారి పోగలదు. థ్యాంక్స్. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. నాతో ఎలా ఆడుకున్నాడో నీకు తెలియాలి. మొన్నటికి మొన్న కష్టపడి వేసిన ముగ్గంతా చెరిపేశాడు. నిన్నేమో అనమంటూ కోతను ఆడించినట్టు ఆడించాడు నన్ను. లాభం లేదు. ఏదో ఒకటి గట్టిగా ఆలోచించి వాణ్ణి మాత్రం ఇల్లు ఖాళీ చేయించాడు. ఎవరో పాపం నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. మే హెల్ప్ యు బాబు? నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే మాకు పెద్ద హెల్ప్. ఇల్లా ఖాళీయా? ఎందుకు చేయాలి? అద్దిస్తున్నాను కదా. నీ బోర్డ దవడి కావాలి. బోర్డ అది మా అక్క నాట్యం చేసిన చోటు. అక్క నిమ్మక చెక్క. మా అక్క గురించి ఇంకొక మాట అన్నావు. అంటాను, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. మనతో పెట్టుకుంటే నీతో ఇల్లులా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు.